నాట్ ఏ బిగ్ డీల్ కాబట్టి మీరు కూడా దాన్ని ఈ టైంలో పెద్దగా చేయవద్దని చెప్పి మీడియా వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక్కసారి నేను మనవి చేస్తా ఉన్నా డీజీ గారికి, తద్వారా ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి, మీడియాకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, ఎగ్జామ్టెడ్ ఐటెంలో మీడియా ఉంది, వాళ్ళు వార్తలు సేకరిస్తారు, మన కోసం పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు, కాబట్టి వాళ్ళని ఫ్రీగా వదలండి, వాళ్ళని ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి మీడియా ఎడల పోలీసులు జాగ్రత్తగా వివరించాలని కోరుతా ఉన్నా. ఈ పద్ధతులలో ఒక రష్యా దేశం అద్భుతంగా వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటా ఉంది. అక్కడ వాళ్ళు కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డారు. రష్యా ప్రెసిడెంట్ గారు ఒకటే మాట చెప్పినారు, దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో ఉండమంటే ఉండలేరు, మీరు విడుదలకు వస్తున్నారు, 5 ఇయర్స్ జైలు వేస్తానని చెప్పినారు. 5 ఏళ్ళు ఇంట్లో ఉండదలుచుకున్నారా, 5 ఏళ్ళు జైలు ఉండదలుచుకున్నారా, టేక్ ఎ డెసిషన్, అది మీ ఛాయిస్ అని చెప్పాడు. ఆ దెబ్బతో మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను తెలంగాణ ప్రజలకు దయచేసి మీ బిడ్డగా మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ప్లీజ్, ఇది ఎవరి కోసమో కాదు, ఎవరో మిమ్మల్ని నిర్బంధించడం కాదు, మనకు మనమే నిర్బంధించుకోవాలి, మనకు మనమే మన కోసం, మన బతుకు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు చెప్పేది మనం పాటించాలి. నిద్రలు ఉండలేవండి, చీఫ్ సెక్రటరీకి, డీజీపీ, మిగతా ఉన్నతాధికారులు టైం టు టైం చూస్తూ ఉన్నారు, సివిల్ సప్లైస్ ఏంది, మంచి ఏంది, బ్లాక్ మార్కెట్ కాదు ఏంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా దయచేసి ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళ ఆదేశాలు పాటించాలి. ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, జిల్లాల కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, పోలీస్ కమిషనర్లు కావచ్చు, వాళ్ళకి చదిమానం చేయడానికి సరిపోతలేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇప్పుడు మీకు మేము చెప్పలేము అన్నీ, చాలా ఉంటాయి. మేము ఇప్పటిదాకా దాదాపు గంటల తరబడి దానిలోనే ఉన్నాం, ఏ విధంగా సప్లైస్ ఎట్లా, పలాంది ఎట్లా, పలాంది ఎట్లా అని.